ఏపీలో 10th రిజల్ట్ రాగానే నలుగురు పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేశారు, అందులో ఇద్దరు చనిపోయారు. తెలంగాణ దీనికి భిన్నమేం కాదు. 10th రిజల్ట్ రాగానే 6గురు పిల్లలు సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయారు. ఏం జరుగుతుంది? ప్రతి సంవత్సరం ఇట్లా మన పిల్లల్ని మనం చంపుకోవాల్సిందేనా? మనం అందరం కలిసి ఆలోచించి మన పిల్లల్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే నేను కూడా ఒక ఇంటర్మీడియట్ 10th క్లాసు చదువుతున్నటువంటి ఇద్దరు పిల్లల తండ్రి. ఆ ఎంపథెటికల్ కన్సిడరేషన్ నాకు ఉంది. ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకుంది. పిల్లల్ని ఒత్తిడి చేసి నీకు ఎక్కువ మార్కులు రావాలి, ఎక్కువ మార్కులు రాకపోతే జీవితంలోనూ సాధించేది ఏమి లేదు, ఇంటర్మీడియట్లో నీకు ఎంసెట్లో సీటు రాకపోతే ఇంజనీర్ అవ్వలేవు, డాక్టర్ అవ్వలేవు, ఇలాంటివన్నీ చెప్పి పిల్లలకి ఎప్పటికప్పుడు ప్రెజర్ పెంచేస్తాం. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి అనే గ్రామంలో దినేష్ కుమార్ 10వ తరగతి 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో జీవితమే ఫెయిల్ అయినట్టుగా భావించే పిల్లాడు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాగే అనంతపురం జిల్లా ఉబలాపురం గ్రామానికి చెందిన శివకుమార్ 434 మార్కులు వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ కన్నా చాలా ఎక్కువ. తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపంతో తోటకెళ్ళి విషం తాగాడు. అంటే సబ్జెక్టు ఫెయిల్ అయినోడు చనిపోతున్నాడు, మార్కులో 4 మార్కులు తక్కువ వచ్చినాయని చనిపోతున్నాడు. పక్కింట్లో అమ్మాయిని చూడు, 590 మార్కులు వచ్చినాయి. ఎదురింట్లో అబ్బాయిని చూడు, 600 మార్కులు వచ్చినాయి 600కి. ఇలా చెప్పి కంపారిజన్స్ చేసి పిల్లల్ని మనమే చంపేస్తాం. అలాగే మరో గ్రామంలో సత్యసాయి జిల్లా చెందినటువంటి సుహాసిని 10th క్లాసులో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని మరణించింది. అంటే ఉరి వేసుకుంటే వచ్చేటటువంటి నొప్పి ఎలా ఉంటుంది మన సినిమాల్లో చూస్తుంటాం. తాడు కట్టుకుని దానికి వేలాడిపోతూ ఉంటే ఆ మెడ విరిగిపోయి నాలిక బయటికి వచ్చి అంత బాధని ఆ పిల్ల తట్టుకోగలిగింది. కానీ ఫెయిల్ అయ్యాననేటటువంటి మనస్తాపాన్ని తట్టుకోలేకపోయింది. మరి ఈ మనస్తాపానికి ఎవరు గురి చేస్తున్నారు? అలాగే నంద్యాల జిల్లా పోతులదొడ్డి గ్రామానికి చెందినటువంటి కామాక్షి మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వడంతో ఇంట్లో ఎవరు లేని టైంలో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫెయిల్ అయినంత మాత్రాన మన పిల్లల్ని మనం చంపేసుకోవాలా? పిల్లల్ని అవమానించాలా? పిల్లల్ని కొట్టాలా? సియాసత్ డైలీలో ఒక వార్త, ఇది తెలంగాణలో ఇంటర్ స్టూడెంట్ 89% మార్కులు వచ్చినాయి. ఆ 89% మార్కులు వచ్చినటువంటి స్టూడెంట్ కృష్ణ, ఆయనకి ఎంబీబీఎస్లో సీట్ వచ్చేటటువంటి అవకాశం లేదేమో అని చెప్పి తన జీవితాన్ని అంతం చేసుకున్నారు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నాకు ఎంబీబీఎస్లో సీట్ రాదేమో అనేటటువంటి భయంగా ఉంది, అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పి, అంటే అమ్మా నాన్నల ఆశలని ఆశయాలని నిలబెట్టడానికి ఆ పిల్లలు ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఒక అవకాశం ఉండే ఇలాంటి అతిపెద్ద సామాజిక సంక్షోభం భారతదేశంలో ప్రస్తుతం నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఈ దేశవ్యాప్తంగా పిల్లలు చనిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, రిజల్ట్స్ రాగానే ఇటువంటి సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఇటువంటి పరిస్థితి ఒక సోషల్ క్రైసిస్. ఇది కేవలం ఒకళ్ళిద్దరు పిల్లలకు సంబంధించినటువంటి సమస్య కాదు, దేశం మొత్తం ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యని, ఈ సామాజిక సమస్యని, సామాజిక సంక్షోభాన్ని మనం పరిష్కరించుకోవాలి. ఒక అవకాశం నాకు ఇవ్వండి, పరిష్కరించే అవకాశం నాకు ఇవ్వండి. జీవితంలో చదువే కాదు ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఆ విషయాలన్నింటినీ తెలుసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనం పిల్లలకి ఇద్దాం. ఒక లైఫ్ స్కిల్ ట్రైనింగ్ అనేది పిల్లలకి నేర్పించాలి. లైఫ్ అంటే ఓన్లీ సక్సెస్ కాదు, లైఫ్ అంటే ఫెయిల్యూర్ కూడా. ఎందుకంటే మనం అందరం కూడా పేరెంట్స్గా చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో వైఫల్యాలను చూసాము, ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాం. మరి ఈ విజయాలు వైఫల్యాల కలయికే జీవితం అని పిల్లలకి ఎందుకు చెప్పట్లేదు మనం? కేవలం విజయమే సాధించాలి అని అంటే టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఈ స్థాయికి వచ్చి ఉండేవాళ్ళు కాదు. టెండూల్కర్ కూడా 100 సెంచరీలు కొట్టడానికి ముందు అనేక సార్లు అవుట్ అయ్యాడు. ఒక సెంచరీ మొదలు పెట్టడానికి, మొదటి సెంచరీ కొట్టడానికి ఆల్మోస్ట్ 80 మ్యాచ్లు తీసుకున్నాడు ఆయన. 80 మ్యాచ్ల్లో ఫెయిల్ అయితే కానీ ఒక సెంచరీ కొట్టలేకపోయాడు. మరి అటువంటిది పిల్లలు కూడా ఒక మార్కు తక్కువ వచ్చినంత మాత్రాన, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినంత మాత్రాన ఫెయిల్ అయిపోయావు అని వాడిని ఎందుకు పాపం?
ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రోత్సహించేటట్టుగా మనం పేరెంట్స్ ఎందుకు చేయాలి? కాబట్టి ఒక 3 రోజులు ఒక రెసిడెన్షియల్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. దీంట్లో ఒక సైకాలజిస్టు, ఒక సోషియాలజిస్ట్, ఒక అకాడమీషియన్, అలాగే ఒక లైఫ్ కోచ్, వీళ్ళందరితోటి అసలు లైఫ్ అంటే ఏంటి, జీవితంలో ఎలా ఎదగాలి, జీవితంలో ఎలా పడాలి, పడిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్లా ఎలా ఉవ్వెత్తున లేవాలి, ఈ రకమైనటువంటి అంశాలన్నిటికీ తెలియచేస్తూ కొన్ని విషయాలు. అంటే మన జీవితం అంతా అనేక రకాల నిర్ణయాల సమాహారం. ఆ నిర్ణయాలు తీసుకోవడం ఎలా, ఆ నైపుణ్యం నేర్పించం పిల్లలకి. లెక్కలు నేర్పిస్తాం కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్, లైఫ్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఆధారమైనటువంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చెప్పం, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, అంటే ఇటువంటి వైఫల్యాలు వచ్చినప్పుడు ఆ క్రైసిస్ నుంచి ఫస్ట్ మనంతట మనం ఎలా బయటపడాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అలాగే మన నుదుటి రాత, మన చేతి రాత మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్. అండ్ అంతేకాకుండా అకాడమీషియన్స్ తోటి ఆల్టర్నేటివ్ కెరియర్ ఛాయిసెస్ ఏంటో చెప్పిస్తాం. ఆల్టర్నేటివ్ కెరియర్ ఛాయిసెస్ అంటే జీవితం అంటే కేవలం ఒక ఇంజనీరింగ్, మెడిసిన్ ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎడ్యుకేషన్లో 100 రకాల కోర్సులు ఉంటాయి. ఇంజనీర్లు, డాక్టర్లు మాత్రమే ఈ సమాజంలో జీవించట్లేదు, వాళ్ళకన్నా సక్సెస్ఫుల్గా వేరే రంగాల్లో ఉన్న వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఇవన్నీ కాకుండా అసలు ఒక వైఫల్యం ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కోనేటటువంటి స్కిల్స్ ఎలా ఉండాలి అనేవి చెప్పడానికి ఈ 3 రోజుల రెసిడెన్షియల్ వర్క్షాప్ నిర్వహిస్తాం. దీనికి మేము అనుసంధాన్ 2023 అని పేరు పెట్టాం. May 26 నుంచి 28 May వరకు 3 రోజుల పాటు ఈ అనుసంధాన్ 2023 ఉంటుంది. దీనికి వెన్యూ కేపీసీఆర్ యూపీఎస్సీ యూనివర్స్ శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్ శంషాబాద్లో ఉంది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని 9133437733 ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయాలి. ఈ వర్క్షాప్కి 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కానీ, ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కానీ, ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, డిగ్రీలో ఉన్న వాళ్ళు కూడా అటెండ్ అవ్వచ్చు. మీరు ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, ఆర్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేయండి. సో యు ఆర్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ ద గుడ్ గవర్నెన్స్. మనం నాయకుల్ని తయారు చేద్దాం, ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేసుకునే అనుచరుల్ని కాదు, నాయకుల్ని తయారు చేయాలి. ఆ లక్ష్యంతోనే పిల్లల్ని పెంచుదాం.